భూములు ఇచ్చేవాణ్ణి కానీ తీసుకునేవాణ్ణి కాదన్న సీఎం జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. భూమిపై సంపూర్ణ హక్కులు ఇవ్వడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వివరించిన జగన్. మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్. కాంగ్రెస్ బీజేపీ చెరో 8 సీట్లలో గెలిచేలా ఒప్పందం చేసుకున్నాయని కామెంట్. రేవంత్ పార్టీ మారతారని చెబుతున్నా ఖండించడం లేదని నిలదీత. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రధాని ప్రకటిస్తారా? అలా చేస్తే గాజువాకలో పోటీ నుంచి తప్పుకుంటారన్న గుడివాడ అమర్నాథ్. జార్ఖండ్లో ప్రచారం చేసిన ప్రధాని మోడీ జేఎంఎం కాంగ్రెస్ నేతల అవినీతితో సంపద లూటీ చేశారని ఆరోపణ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి రాధిక తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి. కేసు పునర్విచారణ చేపడతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు ఇంటి దగ్గర డ్రోన్ కలకలం. డిప్యూటీ సీఎం ఇల్లు రాకపోకలు సాగించే మార్గంలో రెక్కి కారు రెండు బైక్లపై వచ్చిన అగంతకులు తనపై కుట్ర పన్నుతున్నారన్న ముత్యాల నాయుడు. నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు. వేసవిలో నీటి కొరత లేకుండా సాసర్ పిట్లు, కుంటలు, సోలార్ బోర్లు ఏర్పాటు. నల్గొండ జిల్లా చందంపేట మండలంలో నీళ్లు తాగుతున్న వన్యప్రాణులు. ముంబై ఎయిర్పోర్ట్లో భారీగా పట్టుబడిన బంగారం 12.74 కేజీల గోల్డ్ సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు.